నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సార్ ఎలక్షన్స్ అప్పుడు నా ఫోన్లు వింటున్నా విన్నారు పోలీసు వాళ్ళు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారు, ఇంట్లో ఫోన్లు వినడం ఇదేం దుర్మార్గం సార్, ఆడపిల్లల ఫోన్లు ఎట్లింటారు మీరు, ఇంత దౌర్భాగ్యానికి దిగజారాల్సిన అవసరం ఏముంది, ఇన్వెస్టిగేషన్ చేయమని నా ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన అంజలి గారు ఇస్తే అప్పుడు మీలాంటి మిత్రులు ఏమనుకున్నారంటే రఘునందన్ వేరే పార్టీ ఎమ్మెల్యే కాబట్టి గవర్నమెంట్ను బదనాం చేసేందుకు ఇచ్చిండు అనుకున్నారు. మూడున్నర ఏళ్ల తర్వాత రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీని అరెస్ట్ చేస్తే దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు మేము రఘునందన్ రావు ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు చుట్టాల ఫోన్లు విన్నాం, పట్నంలో ఎవరో చిట్ఫండ్ వ్యాపారం చేస్తారు అలా చుట్టాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోటి రూపాయలు ఎత్తుకొచ్చినాం, ఇవన్నీ రాధాకిషన్ రావు చెప్పిండు. మరి నిజాలా కాదా? ఎవరి కోసం చేస్తాడు ఒక ఎస్ఐ టెలిఫోన్ ట్యాపింగ్, ఒక సీఐ ఎవరి కోసం టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తాడు? ముఖ్యమంత్రి గారు ఆదేశాలు లేకుండా ఫోన్లు ఎవరైనా వింటారా? ఇంత దుర్మార్గంగా ఎట్లుంటుంది ప్రభుత్వం? ఆఖరికే బిడ్డ ఫోన్లు వినరి, అల్లుని ఫోన్లు వినరి, కోడలి ఫోన్లు కూడా వినరి, ఇదేం సంస్కారం తల్లి? తెలంగాణలో కొత్తగా కొడుకు పెళ్ళై కోడలి ఇంటికి వస్తే కొడుకు కోడలు మాట్లాడుకుంటే అత్తమామ దూరం పోతారు, మాట్లాడుకొని ప్రైవసీ ఉండాలని. ఇది కూడా తెలియదు ఆ కేసీఆర్కి? బిడ్డ ఫోన్ ఏంటిది, అల్లుని ఫోన్ ఏంటిది, కోడలి ఫోన్ ఏంటిది, ఈ అల్లుని ఫోన్ కూడా రెండోసారి ముఖ్యమంత్రి అయినా ఈయనకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోతుంది, హరీష్ రావు గారికి చాలా రోజులు దూరం పెడుతుంది, ఇది వాస్తవం కాదా? రఘునందన్ ఇట్లా నిజాలు మాట్లాడతాడు కాబట్టి గట్లెట్లా మాట్లాడతాడు రఘునందన్ అంటారు. నాకు దేవుడు నిజమే మాట్లాడమని చెప్పిండు, నేను ఇట్లే మాట్లాడు. ఈ సందర్భంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీ విన్నపం అంటే ఏం చెప్తారు? నేను ఒకటే సూటి గారికి చెప్పదలుచుకున్నాను. సో మే 13 జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఎందుకు అప్పీల్ చేస్తామన్నా మా మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గ ఓటరు మహాశయుల కంటే ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి 3 అభ్యర్థుల్ని చూడండి. ఈ దేశ ఎన్నికల ఫలితాలు ఎట్లుంటాయో లోకల్ ఉన్న ఛానల్ కాదు ప్రపంచం అంతా చెప్తా ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరేంద్ర మోడీ గారి ప్రభంజనం రాబోతుంది, మోడీ గారు 3వ ప్రధానమంత్రి కాబోతున్నారు. అధికార పార్టీలో ఉండేటువంటి ఒక ఎంపీగా నాకు అవకాశం ఇస్తే మేము లేకుండా చేసినాం, గజ్వేల్కి రైల్వే స్టేషన్ ఇచ్చినాం, సిద్దిపేటకు రైల్వే స్టేషన్ ఇచ్చినాం, మెదక్కి రైల్వే స్టేషన్ ఇచ్చినాం, చెప్పలేనని నేషనల్ హైవేస్ ఇచ్చినాం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసినాం. రేపు నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యేటప్పుడు అబ్ కీ బార్ 400 అనేటువంటి ఒక నినాదంలో, ఆ 400లో మీ రఘునందన్ కూడా ఉంటే ఖచ్చితంగా మెదక్ జిల్లా ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. 10 సంవత్సరాలు మన పార్లమెంటరీ మెంబర్గా ఉన్న ఆయన ఎన్నడూ పార్లమెంట్లో మాకేం కావాలో మాట్లాడలేదు. రేపు నాలాంటి నోరున్నోని పంపిస్తే వెనుకబడినటువంటి మెదక్ జిల్లాకి న్యాయం చేస్తా కాబట్టి, ఖచ్చితంగా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది కాబట్టి నాకే ఓటు వేయమని చెప్తున్నా. నా 21 సంవత్సరాలు 2001లో రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి నేను ఈ రోజుదాకా జనం పక్షాన్ని నిలబడి పోరాడినా, ఎక్కడ సమస్య వచ్చినా నాకు సంబంధం లేని జిల్లాలలో సమస్యలు ఉంటే కూడా పేద ప్రజల గొంతుకగా నిలబడినా. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఉన్నాడు. ఎవరికి కాళ్ళు మొక్కి టికెట్లు కొనుక్కొచ్చుకుంటలేడు రఘునందన్, అక్రమంగా భూముల దందాలు చేస్తలేడు, 100,000 కోట్లు సంపాదించుకోలేదు, అవకాశం దొరికితే పేద ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడు, ఈ నియోజకవర్గం బాగుండాలని చూస్తున్నాడు. 3 ఏళ్ళు నాకు దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు ఓటేసి ఎమ్మెల్యేగా పంపిస్తే నేను దుబ్బాక గౌరవాన్ని, దుబ్బాక పేరు ప్రతిష్టల్ని ప్రపంచ స్థాయి లోపల ఎదగడానికి ఉపయోగపడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని నన్ను గెలిపిస్తే మెదక్ పార్లమెంటు నుంచి ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ పేరుని దేశవ్యాప్తంగా పరిచితం చేస్తాను. ఇప్పటికే ఒకసారికి ఇది ఈ నియోజకవర్గం దేశమంతా తెలిసింది, మళ్ళొకసారి నాకు అవకాశం ఇస్తే వచ్చేది మోడీ గారి ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంచు తెలిసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ నియోజకవర్గ ఓటరు మహాశయులందరికీ కూడా నేను సవ్యంగా చేసేటువంటి అప్పీల్, భారతీయ జనతా పార్టీ 3వ అధికారంలోకి వస్తుంది కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎంపీని గెలిపిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. వెంకటరామరెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇంకా దాదాపు 4 ఏళ్ళు ఉంది, ఎంపీ అయితే 5 ఏళ్ళు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా 4 ఏళ్ళు ఆయన ఏం చేయలేడు. ఒకవేళ పొరపాటున గెలిస్తే బీఆర్ఎస్ ఎంపీ కూడా ఆయన చేసేది ఏముండదు, ఎందుకంటే 543 ఎంపీలలో ఆయన ఒక లింగం, శతకోటి లింగాలలో ఒక బోడిలింగం, ఆయన అడగన కూడా కనబడాడు. కాబట్టి ఆయనకు ఓటేస్తే దానివల్ల మెదక్ జిల్లాకు జరిగేటువంటి న్యాయం ఏముండదు. 10 ఏళ్ళు ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండు, హరీష్ కార్లో వెనక సీట్లో కూర్చొని హరీష్ అన్న డోర్ తీసుకోడు. రేపు వెంకటరామరెడ్డికి అయితే కూడా హరీష్ కారు వెనక సీట్లో కూర్చొని హరీష్ రావు గారు కారు డోర్ తీసేందుకు ఉపయోగపడతాడు తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడ్డాడు. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తలేను, వాస్తవాలని మాత్రమే ప్రజల మీద ఉంచడానికి ఇట్లాంటి పరుష పదజాలాన్ని వాడాల్సి వస్తుంది అంజలి గారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాదనేది రాహుల్ గాంధీకి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావని రఘునందన్ చెప్తలేడు. ఇండియా కూటమిలో భాగస్వామి దీదీ చెప్పింది 40 సీట్లు రాని కాంగ్రెస్ గెలిపితే ఏమవుతుంది, ఊరంతా ఒక దిక్కు పోతే తెలంగాణ ఇంకో దిక్కు పోయింది అనుకోరి, ఏమైనా బాగుంటుందా? ఊరంతా మోడీ గారు వెనకాల పోతుంది, దేశమంతా మోడీ గారు వెనకాల పోతుంది,
మెదక్ కూడా మోడీ గారు వెనకాల నడిచేందుకు సిద్ధపడ్డది. అందుకనే మా నియోజకవర్గ ఓటర్ మహాశయులు నన్నే ఆశీర్వదించారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుందాం, లేకపోతే జనాల్ని లాస్ట్ 2 రోజులు మాయమాటలు చెప్పి మోసం చేద్దాం అనేది ఒక నాటకం చేస్తూ ఉన్నారు. ఈ నాటకాలు ఏవి మెదక్ ప్రజలు విశ్వసించరు. ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించమని నేను మీ ద్వారా మా మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి సవినయంగా అప్పీల్ చేస్తాను.